జయన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని వివరాలు. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా కార్మికులు దీపావళి పండుగ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో దీపాలు వెలిగించి ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ తన మొండి వైఖరిని విడనాడాలంటూ నిరసన తెలియజేశారు. జనగామ కలెక్టరేట్ లో కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భోజమధు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. లైసెన్సీ కలెక్ట్ చేస్తున్నారు కదా, ఆ విషయము మనిషి వారిగా ప్లేస్ వారిగా క్వాంటిటీ అంటే లైసెన్సీ కలెక్ట్ చేస్తున్నారు. కూర్చోండి, ఏదన్నా డిసిషన్ తీసుకుంటే తీసుకోండి కదా. మీ తర్వాత స్టార్ట్ అయినంత కంప్లీట్ అయ్యేదాకా మీరు చార్జెస్ వేయం చెప్తాం. అసలు మిషన్ అంత ఖర్చు పెట్టి తీసుకున్న తర్వాత దాన్ని వాడకుండా చెడిపోయేదాకా అవసరం లేదు. ఎందుకు తీసుకున్నా నేను నడపాలి కదా. దాన్ని ఎప్పుడు కొన్నారు, అక్కడ నుండి ఇప్పటిదాకా ఏమేమి చేసిండ్రు, అంటే ఎంతమంది రైతులది డ్రై చేసిండ్రు, సీజన్ వారెంటీ చేసి ఇవ్వండి లేదు అని అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద చేయాలి. కొద్దిగా 1 కోటి రూపాయలు తెచ్చి పెట్టి పక్కకు పెట్టి అవసరం లేదంటే కాదు, మొత్తం అవసరం ఉంది కలవడానికి కారణం కూడా గోదాం చేసింది సార్. దాన్ని మొత్తం ప్రైవేట్ వ్యాపారాలకు అన్ని మొక్కలు దొంగలు ఓట్లు అన్ని. జనగామ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ లో కలెక్టర్ వినయ కృష్ణారెడ్డికి సిపిఐ నేతలు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ వినయ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. Justice! 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 Just
మావి కూడా గుంతమ్మ కోరికలు కాదు, ఆ కోరికలను తొందరగా మాకు కార్మికులకు న్యాయం జరిగేటట్టు. ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి, మరి ప్రైవేటు డ్రైవర్ కండక్టర్లతో కూడా మరి ప్రమాదాలు జరుగుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకునే ఇలా ప్రజలను మమ్మలను కాపాడే విధంగా, ఆర్టీసీ కార్మికులను కాపాడే విధంగా మరి చర్య తీసుకోవాలని కూడా ఇవాళ సాయంత్రం వరకైనా మా జేఏసీ నాయకులను, రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలు మరి సఫలం చేయాలని కూడా కోరుకుంటున్నాము. మేము ఇవన్నీ ఉద్యమాలు చేయకుండా మరి కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం అనేది కూడా ఇవాళ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వినపత్రం కూడా ఇచ్చినాము. మరి ఆ కలెక్టర్లు కూడా అందరు కలెక్టర్లు కూడా ఇవాళ మరి ముఖ్యమంత్రి గారికి ఇది విన్నవించి మరి కోర్టు ద్వారా ఇవాళ సమస్యను పరిష్కరించాలని దిశగా మేము కోరుకుంటున్నాం. సమ్మె చేయడం 24వ రోజుకు చేరింది, అయినా కూడా ఈ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం చీమ కుట్టినట్టు కూడా కాకుండా హైకోర్టు చెప్పినా కూడా బేఖాతరు చేసి చర్చలకని పిలిచి, చర్చలు కూడా సెల్ఫోన్లు గుంజుకొని వీడియో కెమెరాలు పెట్టి పోలీసులను చుట్టుపెట్టి చర్చలు జరిపితే చర్చలు ఏ విధంగా జరుగుతాయో మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంతో ఇప్పటికైనా కనీసం ఆలోచన చేసి మా కష్టాలు తీర్చాలని ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు తీసి సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన తర్వాతనైనా ప్రతి జిల్లా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపితే కనీసం ఆ నివేదికను చూసైనా మా కోరికలు కానీ మా డిమాండ్లు కానీ తీర్చి మాకు న్యాయమైన డిమాండ్లను తీర్చమంటున్నాం తప్ప ఎలాంటి గుంతమ్మ కోరికలు కాదు. ఆ న్యాయమైన డిమాండ్లు తీర్చడం కోసము ఈ ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, టీఎన్జిఓస్ కానీ, ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరిది మా సమ్మె స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిలిచి చేయడం జరిగింది. అలాంటప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు మాత్రమే ఏం చేసిరని, ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మిగతా ఉద్యోగస్తులకు ఎలాగ చేసిరో, మమ్మల్ని కూడా ఉద్యోగస్తులు ఏమంటున్నాం, కార్మికులం అని చెప్పుకుంటున్నాం, మమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చమంటున్నాం తప్ప మేము గుంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కాబట్టి మా డిమాండ్లను నెరవేర్చి 26 డిమాండ్ల మీద మీరు తీరుస్తారా తీర్చారా మాకు తెలియదు. కాకపోతే 1 by 1 26 డిమాండ్లను డిస్కస్ చేయండి, ఎంతవరకు సాధ్యమవుతుందో చూడండి, సాధ్యం కాకపోతే సాధ్యాసాధ్యాలు ఆలోచన చేయండి, సాధ్యం అవుతుందా కాదా చెప్పండి. కానీ మేము అన్నింటిని కలిపి మాట్లాడతాం, 5 డిమాండ్ల మీద మాట్లాడము, మిగతా డిమాండ్ల మీదనే మాట్లాడతాము అని చెప్పడము సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా కనీసం పునరాలోచన చేసి ఈరోజు వెలువడే హైకోర్టు తీర్పును గమనంలో పెట్టుకొని మా కోరికల మీద, మా డిమాండ్ల మీద చర్చ మరోసారి జరపాలని ఈరోజు కలెక్టర్లను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒక సమ్మె చేయబట్టి వాటికి 24వ రోజు అయింది. ఈ 24 రోజులలో ముఖ్యమంత్రి గారికి ఇంత కూడా చలనం లేకుండా మేము పడే బాధలు, మా డ్రైవర్లు, కండక్టర్లు, ఈరోజు లేడీ కండక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన అనే ఈ సమ్మె ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ముఖ్యమంత్రి గారికి ధర్మం కాదు. మేము ఈరోజు 24వ రోజు సమ్మె కారణంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తొందరగా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. జనగామ వర్తులేటరీ ఆధ్వర్యంలో జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెనమణి జన్మదిన వేడుకలను అమ్మ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఒకళ్ళు నాటే కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీనివాస్ సార్ గారికి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా బర్త్డేకి, బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక కొత్త నిర్వచనాన్ని సూచించిన మంతెనమణికి అంటే ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు యూత్ అనగానే, బర్త్డే అనగానే వాళ్ళు అనేక రకాల వ్యసనాలు కావచ్చు, సెలబ్రేషన్స్ అని వేల కొద్ది తగలబెట్టడం కాకుండా ఖచ్చితంగా ఒక 10 మందికి నేను అన్నదానం చేయాలి అనే ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బర్త్డేల్లో మార్పు తీసుకొచ్చిన మంతెనమణి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం, ఈ పుట్టినరోజు మరి ఇంకా ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అంటే అమ్మ ఫౌండేషన్ ప్రారంభం ఎస్ఐ గారి చేతుల మీదుగా జరిగింది. ఈరోజు వ్యవస్థాపకుడి పుట్టినరోజు కూడా సార్ ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ యొక్క సహకారం ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.